సాధారణంగా సంపన్నులకు ప్రభుత్వం విధించే ఇష్టం ఇష్టముండదు వాటిని ఎలా అధిగమించాలన్న విషయంపై అడ్వకేట్లను పెట్టుకుని ఎగ్గొట్టే పనులతో బిజీగా ఉంటారు కరోనా పుణ్యమాని సీన్ రివర్స్ అయ్యిందనిపిస్తోంది అదీ కాకుండా మన ఆక్స్వా నివేదికలో కూడా ఇదే సూచనలు వచ్చాయి సంపన్నులపై కాస్త పన్నులను ఎక్కువ చేస్తే ప్రపంచం మొత్తానికి సమస్యలు తీరిపోతాయని అందులో ఏ ఏ లాభాలుంటాయో వివరంగా చెప్పారు అమెరికా ప్రపంచ వ్యాప్తంగా నూట రెండు మంది సంపన్నులు తమ తమ ప్రభుత్వాలకు లేఖలు రాశారు తమపై సంపద పన్ను వేస్తే రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే నూట తొంభై లక్షల కోట్లు సమకూరుతాయని ఈ మొత్తంతో ప్రపంచ ప్రతి ఒక్కరికి టీకాలు వేయొచ్చని సూచించారు شر అంతేకాదు రెండు వందల ముప్పై కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయట పడేయొచ్చని ఆక్స్ఫామ్ నివేదిక కూడా సూచించింది బహుశా ఈ నివేదిక ద్వారా హృదయ పరివర్తన పొందిన సదరు కుబేరులు ఈ చర్యకు పాల్పడ్డారు దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు బహిరంగ లేఖ రాశారు ప్రస్తుత పన్ను వ్యవస్థ సంపన్నులను మరింత సంపన్నులను చేసే విధంగా రూపొందించబడిందని అందులో వెల్లడించారు సంపన్నులు న్యాయమైన వాటా ఇవ్వాలని ప్రపంచంలోని ప్రతి దేశం డిమాండ్ చేయాలని ఆ లేఖ ద్వారా పిలుపునిచ్చారు ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో అమెరికా కెనడా జర్మనీ బ్రిటన్ డెన్మార్క్ నార్వే ఆస్ట్రియా నెదర్లాండ్స్ ఇరాన్ కు చెందిన వారుండటం విశేషం వీరిలో ఈ మార్పుకు కారణం కరోనాతో పాటు ఆక్స్ ఫామ్ విశ్లేషకులు అయితే ఈ నేపథ్యం మన దేశం వైపు చూస్తే ఇటీవల మోదీ కూడా ఈ తరహా ఆలోచన చేస్తున్నారని కూడా సమాచారం భారత కోటేశ్వరులపై కూడా సంపద పన్ను వేస్తారా అన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది అయితే అందుకు ఓ కారణం కూడా ఉంది మధ్య జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ఓ సర్వే నిర్వహించింది దాని పేరు మూడే ఈ సర్వేలో ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోబోతున్నారన్న విషయంపై అధ్యయనం జరిగింది దానిలో మోదీ ప్రభుత్వం గురించి దేశ ప్రజలు ఏమని ఆలోచిస్తున్నారన్న ప్రశ్న కూడా ఉంది అందులో నరేంద్ర మోదీకి జనాదరణ ఏ మాత్రం తగ్గకపోగా గతంలో కన్నా మరింత పెరిగింది గమ్మత్ ఏంటంటే ఆయన ద్వారా జరిగిన వైఫల్యాలపై మాత్రం ఎక్కడా చర్చ జరగకపోవడం ఆశ్చర్యం కలిగించింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధాని మోదీకి తిరుగులేదని రాహుల్ గాంధీ కంటే ఆయన ఎన్నో ఎక్కువ రెట్లు ముందంజలో ఉన్నారని చెప్పడానికి ఇండియా టుడే సర్వే ఏం అక్కర్లేదు రాహుల్ గాంధీకి కూడా బహుశా ఆ విషయం తెలిసే ఉంటుంది ప్రచారానికి ఎన్నికల వ్యూహరచనకు ఎత్తుగడలకు ప్రత్యర్థులను అనేక రకాలుగా కకావికలాలు చేయడానికి వ్యతిరేకులను భయపెట్టడానికి సంబంధించి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకున్న అద్భుత యంత్రాంగం ముందు ప్రస్తుతానికి సాటి రాగలిగేదేది కనిపించటం లేదు సో అందుకే బీజేపీ ఫలానా ఎన్నికల్లో ఓడిపోతుందని చెప్పడానికి ఏ సర్వే కూడా సాహసించలేదు అయితే మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సగం రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల గురించి ఇండియా టుడే చెప్పిన అంశాలకు రావాల్సినంత ప్రాధాన్యత లభించలేదు మరో వారం రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ సర్వేలో చెప్పిన కొన్ని అంశాలపై అన్ని చోట్ల చర్చ జరుగుతోంది ఇండియా టుడే ప్రకారం దేశంలో ప్రజలు వ్యక్తం చేసిన అసలైన ఆందోళన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభమే అవడం విశేషం ఎందుకంటే కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం ఆర్థిక అంశాలను నిర్వహించలేకపోతుందని ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని అనేక మంది భావిస్తున్నారని ఈ సంస్థ నిర్వహించిన సర్వే ద్వారా తెలుస్తోంది నిరుద్యోగం ధరల పెరుగుదల మోదీ ప్రభుత్వపు అతిపెద్ద వైఫల్యాలుగా తేల్చింది పట్టణ నిరుద్యోగం తొమ్మిది పాయింట్ మూడు శాతానికి గ్రామీణ నిరుద్యోగం ఏడు పాయింట్ మూడు శాతానికి పెరిగాయని ద్రవ్యోల్బణం అత్యధికంగా శాతానికి చేరుకుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెప్పిన గణాంక వివరాలను తో పాటు అనేక పత్రికలు ఇప్పటికే వెల్లడించాయి మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు కేవలం బడా వ్యాపారుడికే దోహదం చేస్తున్నాయని చిన్న పరిశ్రమలు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటే బడా వ్యాపారులు నిలదొక్కుకోవడమే కాక కోవిడ్ సమయంలో కూడా లాభాలు ఆర్జించగలుగుతున్నారని తెలుస్తోంది కార్పొరేట్ పన్నులను తగ్గించడం కొత్తగా ప్రకటించిన భారీ ప్రాజెక్టులు కొందరు బడా కార్పొరేటర్లకు మాత్రమే హస్తగతం కావటం జనం దృష్టిని దాటిపోలేదు అయితే కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేయటం మోదీ స్వీయ ఆర్థిక విధానాల్లో భాగం దానినే ఆయన తన సక్సెస్ ఫార్ములాగా భావిస్తూ వచ్చారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిలయన్స్ ఎస్ఆర్ అదానీ వంటి గ్రూపులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనాలు కట్టపెట్టడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు వందల కోట్ల నష్టం వచ్చిందని కాగ్ నివేదిక వెల్లడించింది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం అవే ఆర్థిక విధానాలను కొనసాగించడంతో కార్పొరేట్ ఇప్పటి ముప్పడిగా బలోపేతం అయితే చిన్న వ్యాపారులు రైతు అసంఘటిత రంగం రోజువారీ వేతన కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు గత మార్చి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలోని వంద మంది కోటేశ్వరులు తమ సంపదను పన్నెండు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లకు పెంచుకున్నారని ఆక్స్ఫామ్ తాజా నివేదిక చెబుతోంది ఆక్స్ఫామ్ చెప్పిన మరో సూచన మేరకు దేశంలో అగ్రశ్రేణిలో ఉన్న పదకొండు మంది సంపన్న కోటేశ్వరులపై ఒక శాతం మేరకు పన్ను విధించారని సూచించింది దాని ద్వారా పేదలకు అణగారిన వర్గాలకు తక్కువ వ్యయానికి మందులు సమకూర్చే జీ జన ఔషధి పథకానికి నూట నలభై రెట్లు కేటాయింపులు పెంచొచ్చంటూ సంస్థ తెలిపింది పైగా అలా పన్ను వేయడం ద్వారా వారిపై ఏ ప్రభావం పడదని తెలిపింది ఇదే ఆక్స్ఫామ్ నివేదిక ప్రపంచంలోని పది మంది అత్యంత సంపన్నులు కరోనా సమయంలో తమ సంపదను ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల మేరకు రెట్టింపు చేసుకున్నారని వెల్లడించింది ఈ విషయంలో దావోస్ లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సంచలనం సృష్టించింది అయితే తమపై సంపద పన్ను వేసి ప్రపంచంలో పేదలను రక్షించవలసిందిగా ప్రపంచంలోని నూట రెండు మంది కోటేశ్వరులు దావోస్ సదస్సుకు విజ్ఞప్తి చేస్తే వారిలో ఒక్క భారతీయ కోటేశ్వరుడు కూడా లేకపోవటం పన్ను వేయటం ద్వారా రెండు వందల ముప్పై కోట్ల మందిని పేదరిక నుంచి బయట పడవచ్చునని ప్రపంచ సంపన్నులు సూచించారు ఈ నిధులు మూడు వందల అరవై కోట్ల మంది కోసం వ్యాక్సిన్ల తయారీకి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు సామాజిక సంరక్షణకు ఉపకరిస్తాయని వారు భావించారు మాపై పన్నులు వేయండి వెంటనే అని వారంటున్నారు మోదీ ఈ పిలుపునకు స్పందిస్తారా లేక యథాప్రకారం రానున్న బడ్జెట్లో కూడా సంపన్నులను భుజానికి ఎక్కించుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది మోదీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉపాధి కల్పన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్థిక అభివృద్ధి కాదు బడ్జెట్ గురించి విశ్లేషణ చేస్తున్న అనేక మంది నిపుణులు కూడా నిరుద్యోగం వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడమే ముఖ్యమని చెబుతున్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిందని ప్రభుత్వం అమృత మహోత్సవాలు జరుపుకుంటోంది రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ నేపథ్యంలో స్వాతంత్ర ఫలాలు ఎంత మేరకు జనానికి చేరాయి భారత రాజ్యాంగ ఎంత మేరకు నెరవేరాయి అని చర్చించుకోవటం దేశంలో ప్రజాస్వామ్య మనుగడ పట్ల రాజ్యాంగ సంస్థల అస్తిత్వం పట్ల ఆందోళన పెరుగుతోందని కూడా ఇండియా టుడే సర్వే చెప్పిన విషయం మర్చిపోరాదు నిరసన తెలిపే హక్కు ప్రమాదంలో పడిందని వ్యతిరేకించే వారి పట్ల ప్రభుత్వ సంస్థల ప్రయోగం చట్టాల దుర్వినియోగం పెరుగుతోందని కూడా తెలిపింది పార్లమెంటు సమావేశాలు ముక్కుబడిగా సాగుతున్నాయి ప్రతిపక్షాలు వివిధ అంశాలపై వల్లోకి దూసుకొస్తుంటే ప్రభుత్వం తన తన మానాన తాను లేకుండా బిల్లులను ఆమోదించుకుంటూ పోతుందన్న విమర్శలు వస్తున్నాయి రాష్ట్రాలను ప్రభావితం చేసే అనేక కీలక బిల్లులు లేకుండా ఆమోదం పొందుతున్నాయి చిన్న చిన్న అంశాలపై కూడా కేంద్రం రాష్ట్రాలతో సంఘర్షణాపూర్వక ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు వాలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రించేందుకు ఒక పద్ధతి ప్రకారం కేంద్రం ప్రయత్నిస్తోందన్న విషయంపై రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నాయి అందుకే బీజేపీ మిత్రపక్షం అధికారంలో ఉన్న బీహార్తో సహా దాదాపు డజన్ రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఆర్థిక విధానాలను మార్చుకోవడంతో పాటు విశాల రాజకీయ సమన్వయం కోసం ప్రధాని చర్చల ద్వారా జనంలో అశాంతిని దూరం చేయాలని మోదీ నుంచి దేశ ప్రజలు కోరుతున్నారన్న విషయం ఆయన దృష్టికి వెళుతుందా అన్నది కొద్ది రోజుల్లోనే తెలిపోనుంది